జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ప్రక్క రాష్ట్రాల పార్టీలతో కూడా పొత్తు పెట్టుకునే మేధావి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు వాలంటీర్ల పనితీరు అద్భుతంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్లపై అనవసరంగా ఆరోపణలు గుప్పిస్తున్నాడని మేకపాటి విక్రమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు పవన్ కళ్యాణ్ కి లేదు అని ఎద్దేవా చేశారు ఆయన ఏ పార్టీతో ఆయన జత కడతాడని అది ఆయనకి సాధ్యమని అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి రెడ్డి ఫేస్ టు ఫేస్ ఇటీవల పవన్ కళ్యాణ్ చేసి ఎంతో వాళ్ళ యొక్క ఆత్మ గౌరవ తీశారు దీనిపైన అంటే దాని ముందు మీరు కొన్ని గమనించాలి ఇప్పుడు కొన్ని నేషనల్ రిపోర్ట్స్ మీరు చూసుంటారు ఫస్ట్ రిపోర్టు పవర్టీ రిడక్షన్ అని చెప్పేసి అంటే పేదరికం మన రాష్ట్రంలో ఎంత తగ్గిందని చెప్పేసి గత పదహారు నుంచి ఇరవై నాలుగు దాకా ఇరవై పదహారులో దాదాపు పన్నెండు పర్సెంట్ దాకా ఉండింది పేదరికం అని చెప్పేసి ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అట్ పవర్టీ లెవెల్ అని చెప్పేసి ఇప్పుడు ఐదున్నర పర్సెంట్కి వచ్చింది అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ పర్సెంట్ తగ్గింది అన్నమాట అది కూడా ఎక్కువ స్పీడ్ దగ్గర తగ్గింది ఈ ప్రభుత్వంలో మీరు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మన లాస్ట్ ఫోర్ ఇయర్స్లో కరోనా టూ ఇయర్స్ ఉండేది కరోనా టూ ఇయర్స్ టైంలో మన రాష్ట్రం కాదు దేశం కాదు మొత్తం ప్రపంచం అంతా పావర్టీ లెవెల్స్ పెరిగాయి అట్లాంటి పరిస్థితులు ఇండియాలో తగ్గి ఇండియాలో కూడా కొంచెం పెరిగినా కానీ ఆంధ్రప్రదేశ్లో బాగా తగ్గిపోయింది అంటే సిక్స్ పర్సెంట్ రిడక్షన్ ఎందుకు అయిందంటే ముఖ్యంగా దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ పాలసీస్ అనమాట మన సీఎం గారు తీసుకున్న పాలసీస్ ప్రకారంగా అవి వచ్చాయి అట్లాంటి పెద్ద పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం అండ్ వాలంటీర్ వా మోస్ట్ రెస్పాన్సిబుల్ అని అంత ఆ వ్యవస్థని ఇప్పుడు కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు దాని మీద టార్గెట్ చేశారు ఆ వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు కూడా ఏదో కొంచెం భయపడతారని వాళ్ళు కూడా కొంచెం డ్యూటీ కొంచెం రిలక్టెన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన పెడితే ఆ దానివల్ల ప్రజలు బాధపడితే మళ్ళీ గవర్నమెంట్ మీద నెగిటివ్ రియాక్షన్ వస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అదేమీ ఫలితం కాదని చెప్పి ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ దాని తర్వాత ఇప్పుడు డీప్గా ఎంటెన్ చెప్పిన అది ఒక ఎగ్జిక్యూటివ్ అనమాట మనకు నార్మల్గా ఏముంటుంది లెజిస్లేటర్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఉంటుంది ఆ గ్రామ పరిపాలన గ్రామ స్థాయిలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అని తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు ఆ ఫలితం అయితే కనపడుతుంది ఇది పరిస్థితి అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ ఇటు వాలంటీర్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు అసలు పవన్ కళ్యాణ్ ఏ నిమిషంలో ఎలా ఉంటారో ఏ పార్టీతో జత కడతారో ఆయనకే ఎత్తిదని ఆయన వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మేకపాటి ఇక్రమ్మడ్డి గారు మనతో చెప్పడం జరిగింది కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసల రెడ్డి స్టూడియోఎన్ నెల్లూరు జిల్లా